వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారని సజ్జల చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే చినరాజప్ప ఖండించారు. సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు బయటపడడంతో కేసును తప్పదోవ పట్టించేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సునీతారెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి వేళని అన్ని వివేకానంద హత్య కేసులో ముందుకెళ్తున్నారని చెప్పి సజ్జల స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఖండించడం, ఎందుకండి, ఎన్నికల ముందు ఆ రోజు వివేకానంద గారి హత్య జరిగిన తర్వాత మరి గుండుపోటుతోటి చనిపోయాడని చెప్పి ఒక వేషం చెప్పడం జరిగింది. తర్వాత వచ్చి మరి గొడ్డలతోటి చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. అది అందరికీ తెచ్చిన విషయాలే. మరి అందులో వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ ప్రిమిసిస్ లో మరి వైఎస్ కుటుంబ సభ్యుల ఇంట్లో మయంలో మరి ఈ మర్డర్ జరిగిందంటే మరి ఆ కుటుంబ సభ్యులు సపోర్ట్ లేకుండా ఎలా జరుగుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రజలు నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొందడం జరిగింది. ప్రజలు కూడా కొంత నమ్మడం జరిగింది. దాన్ని మరలా అప్పుడు సజ్జల మళ్ళీ తప్పుడు దోవ పట్టించడం. కర్నూలు జిల్లా